ఏఓబీ ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్కౌంటర్ ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో తేలే వరకు మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టుల మృతదేహాలని భద్రపరచాలని పోలీసులకు సూచించింది. గురువారం వరకు పోస్టు మార్టం నిర్వహించవద్దన్న హైకోర్టు దీనిపై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఏఓబీ ఎన్కౌంటర్ బూటకమని వీరసం నేత వరవర్రావు అన్నారు. ఖనిజ సంపద కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మావోల్ని హతమార్చాయని వరవర్రావు ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలంటున్న వరవర్రావుతో మా ప్రతినిధి జగతి ఫేస్ టు ఫేస్. రైట్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈరోజు ఉదయాన తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు కూడా హతమవడం జరిగింది. అయితే దీనిపై ప్రస్తావించడానికి మనతో పాటు వీరసం నేత వరవర్రావు సార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎన్కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డీజీపీ చెప్పిన ప్రకారం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మల్కాన్గిరి అడవులలో మావోయిస్టు సమావేశమైనట్టుగా తమకు సమాచారం తెలిసిందని ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్సు, ఒరిస్సా గ్రేహౌండ్సు, కేంద్ర పారామిలిటరీ వర్గాలు ముగ్గురు సంయుక్తంగా జరిపినటువంటి ఒక ఆపరేషన్లో కాన్ఫరెన్స్ దగ్గరికి చేరాలని, చేరి అక్కడ సమావేశంలో ఉండేటువంటి మావోయిస్టులను లొంగిపోతాము చెప్తే వినకుండా వాళ్ళు కాల్పులు జరిపారని, ఆ కాల్పులలో 2, 3 లేదా 5 గ్రేహౌండ్సు గాయపడ్డారని, తాము మళ్ళీ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే అందులో 18 అక్కడ చనిపోయారన్నాడు, తర్వాత 21 అన్నాడు, తర్వాత 24 అన్నాడు, మొత్తానికి ఎక్కువ సంఖ్యలో చనిపోయారనే మాట చెప్తున్నాడు. వాస్తవానికి ఇది ఆయన చెప్పిన ప్రకారమే ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్సు నిజానికి వీళ్ళ చొరవతోటి అక్కడ వెళ్ళారు. రెండోది, వాళ్ళు సమావేశంలో ఉన్నారు. నిజానికి విశాఖపట్నంలో ఉండేటువంటి ఓపీడీఆర్ సెక్రటరీ భాస్కర్ రావు గారు చెప్పే ప్రకారం అయితే వాళ్ళకి నిద్రలో ఉన్నారు. ఆ నిద్రలో ఉన్న వాళ్ళ మీద ఏకపక్షంగా కాల్పులు జరిపారు, ఇది ఎన్కౌంటర్ కాదని చెప్తున్నాడు. డీజీపీ మాటల ప్రకారం చేసినా కానీ వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉన్నారు. కాన్ఫరెన్స్లో ఉన్నారంటే వాళ్ళు కూతురు ఉన్నారు. కూతురు ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరిపారు. లేదు, వాళ్ళు కూడా కాల్పులు జరిపారు. వాళ్లే మొదలు కాల్పులు జరిపారనుకున్నప్పటికీ కూడా వాళ్ళు కాల్పులు జరిపితేనేమో గ్రేహౌండ్స్ గాయపడతారు, వీళ్ళు కాల్పులు జరిపితేనే ఇష్టం చనిపోతారు. ఇంత మనం చూసుకున్నట్టయితే పోలీసులకు ఎలాంటి గాయాలు కూడా జరగలేదు. ఒకేసారి 24 అంటే ఎలా చూస్తున్నారు? 5 గాయాలేనని చెప్తున్నారు. కాసేపటి నమ్మినప్పటికీ కూడా అంటే సుశిక్షితులైనటువంటి గ్రేహౌండ్స్ ఏమో కాల్పులు జరిపితే చచ్చిపోతారు అటువైపు. అందులో ఎవరు నాయకత్వం జరిపితే మిగిలిన దళ సభ్యులు కానీ మామూలు సభ్యులు కానీ అంత సుశిక్షితులు అయి ఉండరు. ఫైరింగ్లో వాళ్ళు కాల్పులు జరిపితేనేమో కేవలం గాయపడతారు. ఒకవేళ నిజమే అయినప్పటికీ గ్రేహౌండ్స్ గాయపడతారు. అంటే దాని ఉద్దేశమే మీరు చంపడానికే వెళ్ళారు అనేది అర్థం. అంటే రాజ్యాంగంలో విశ్వాసం ఉండి రాజ్యాంగం కింద ప్రమాణం చేసిన వాళ్ళే చంపడానికి వెళ్ళిపోతారు. రాజ్యాంగంలో విశ్వాసం లేకుండా తమదైనటువంటి ఒక రాజ్యాన్ని, ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పుతామనేటువంటి మావోయిస్టులేమో చనిపోతారు. అంటే దీన్ని బట్టి ఎంత చట్టవిరుద్ధంగా, ఎంత అప్రజాస్వామికంగా మావోయిస్టులను చంపే ఉద్దేశంతో గాలిపు జరుపులు జరుపుతూ వాళ్ళ కోసమే వెళ్ళి ఒక మారణకాండ 24 మందిని అందులో నాయకత్వం 5 దాకా రాష్ట్ర నాయకత్వం నేను చంపేనంటే ఇది ఒక దారుణమైనటువంటి మారణకాండగా నేను ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5 ధర్మాసనం ఏ విధంగానైతే సరే నిజంగానే ఆత్మరక్ష కోసం ఎన్కౌంటర్ జరిగినప్పటికీ అది మొత్తంగా హత్యానేరం కోసం హత్యానేరంగా నమోదు కావాలి, నమోదై దాంట్లో ఉండేటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి, తర్వాత విచారణలో ఆత్మరక్షణ కొరకని చెప్పిన తప్పిదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5 ధర్మాసనం చెప్పింది. ఏకగ్రీవంగా అది అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తాను సార్. అంటే అగ్ర నేతల్ని కీలకమైనటువంటి రివార్డ్స్ కూడా 20 లాక్స్ అలా ప్రకటించిన వారిని కూడా అగ్రనేతలను కూడా టార్గెట్ చేసి చంపారంటే ఇది ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది? ఈ రోజు అటాక్ చేయడానికి అయితే లేదు, సో ఎప్పటి నుంచి ఇది కొనసాగుతూ ఉంది? చాలా కాలంగా ముఖ్యంగా అంటే మొదటి నుంచి ఇవాళ 2000 చంద్రబాబు నాయుడు చింతపల్లి అడవులను దుబాయ్ కంపెనీకి ఇవ్వడానికి అది బాక్సైట్ కంపెనీ కోసం 2000 అడుగు పండించి అసలు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నం చేశాడు ఆయన. దాని కొరకు 7 ముఖ్యమంత్రులతో మాట్లాడి, ఎందుకంటే ఆదివాసేతరులు ఎవరు కూడా ఆదివాసుల గ్రామ సభలో ఆమోదం లేకుండా వాళ్ళ భూమిని తీసుకోవడానికి వీల్లేదు, జల జంగల జమీన్ మీద వాళ్ళకి అధికారం ఉన్నదనేటువంటి రాజ్యాంగం కూడా గుర్తించింది కాబట్టి దాని కొరకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నం చేశాడు. 2000 నుంచి 9 ఆయన అధికారంలో ఉండే 9 సంవత్సరాల దాకా అందుకంటే ముందు నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిజానికి ఆదివాసులేమో 2016 నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో భాగంగా వాకపల్లిలో స్త్రీల మీద సామూహిక అత్యాచారం జరిగింది 11 మీద, అట్లాగే బల్లగూడల స్త్రీల మీద అత్యాచారం జరిగింది, చాలా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు, ఆదివాసులను చంపేశారు, ఇప్పుడు కూడా ఏఓబీ ప్రాంతంలో చాలా ఎన్కౌంటర్లు జరిగేవి, ఇవన్నీ చేయడం, ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళంలో వజ్రాల మైనింగ్ కోసం కానీ లేదా
ఒక 10 పవర్ ప్లాంట్లు రావడం కోసం కానీ, లేదా థర్మల్ ప్లాంట్ రావడం కోసం కానీ, లేదా మొత్తం కోస్టల్ కారిడార్ల కోసం కానీ, ఇందుకోసం విధ్వంసానికి ఆటంకంగా ఆదివాసులు ఉన్నారు. ఆదివాసుల మధ్య ఉండేటువంటి మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మొత్తంగా మారణకాండలు చేసి మావోయిస్టులను అక్కడి నుంచి విస్థాపితం చేసి మొత్తం అడవి కూడా బహుళజాతి కంపెనీలకు బడాజాతి కంపెనీలకి గుట్ర చేస్తున్నారు. అట్లాగే అటు ఒరిస్సా వైపు కూడా చూస్తే అది నయాంగిరిలో వేదాంత కావచ్చు లేదా పోస్కో కావచ్చు, ఈ మొత్తం కంపెనీల ప్రయోజనం కూడా ఉన్నది కనుక ఇటు చంద్రబాబు నాయుడు అటు నవీన్ బాబు అట్లా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మోడీ కూలబరుక్కొని మొత్తం అడవిని కూడా తూర్పు మధ్య భారతాల్లో ఉండే అడవిని కూడా బడా కంపెనీలకు బహుళజాతి కంపెనీలకు ఇవ్వడం కొరకే ఈ మారణకాండ జరిపారు అనేటువంటి విషయం చాలా వాస్తవం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొన్న విద్యాసాగర్ శృతి అయితేనేమి ఈ రోజు ఆంధ్ర బార్డర్లు ఇలా జరుగుతుంది అంటే రానున్న కాలంలో నక్సలైట్లు ఐ మీన్ మావోయిస్టుల ప్రాబల్యం తగ్గరుందా? ఇది ఇంత చేసే దుర్మార్గాలకు నేను అనడం అయితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఇది మావోయిస్టుల విషయమే కాదు, ప్రయోజనం ఏమిటి దీని వెనుక? దీని ప్రయోజనం మొత్తంగా తూర్పు మధ్య భారతాల్లో ఉండేటువంటి అడవిలో ఉండేటువంటి అడవి సంపదనంతా ఖనిజ సంపదనంతా కూడా బడా కంపెనీలకు బడాకి ఇచ్చేటువంటి దళారీలుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు. దాని కొరకే వివేకు దేవే సోనీ తెలంగాణ చంపిన బొట్టెంతోగులో 9 మందిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రేహౌండ్స్ వెళ్ళి చంపిన ఉదంతం కావచ్చు, ఛత్తీస్గఢ్లో వాళ్ళతో కూడా ఉదంతం కావచ్చు, లేదా వివేక్ సాగర్లను ఏటూరు నగరంలో చంపిన ఉదంతం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తే అడవిలో జరుగుతున్నవి. ఈ అడవిలో జరుగుతున్నది ఎందుకంటే అడవిలో ఉండేటువంటి భూమిని రియల్ ఎస్టేట్ కోసం కానీ లేదా కంపెనీల కోసం కానీ మైనింగ్ కోసం కానీ ఇవ్వడం కొరకే జరుగుతున్నటువంటి కాబట్టి అందులో ఉండేటువంటి ప్రయోజనం, ఎందుకంటే అడవిలో చాలా సంపద ఉన్నది, 80% సంపద ఈ దేశానికి సంబంధించింది అడవిలో ఉన్నది. ఈ అడవిలోని కంపెనీలు ఇవ్వడం కొరకే చంద్రబాబు చంద్రశేఖరరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నవీన్ బాబు కావచ్చు, ఫడ్నవీస్ కావచ్చు, రమణ సింగ్ కావచ్చు, మోడీ కావచ్చు, మొత్తంగా వీళ్ళందరికీ నాయకుడుగా మోడీ కావచ్చు, ఈ మొత్తం ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రాలు కేంద్రం అన్నీ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేయడం అనేది ఒక మారణకాండగా నిర్వహించేటువంటి ఒక ఆపరేషన్ మాత్రమే ఇది. అంటే సార్ చెప్పండి, మొత్తానికి ఈ ఎన్కౌంటర్ పైన అసలు మీరు ఇప్పుడు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి మొత్తానికి ఎన్కౌంటర్ పైన అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మీ వీరసాం నేతగా మీ డిమాండ్స్ ఏంటి ఎన్కౌంటర్? డిమాండ్ మొట్టమొదటి మేము చేసిన డిమాండ్ అయితే ఇప్పుడు జరగకుండా మల్కాజ్గిరికి మృతదేహాలను తీసుకుపోయారు. మృతదేహాలను కేజీహెచ్ హాస్పిటల్కు మార్చి అక్కడ వాళ్ళు రిజర్వ్ చేసి బంధువులు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇటీవలనే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వచ్చింది. ఆ తీర్పు మార్గదర్శకాల ప్రకారం పోస్ట్ మార్టం జరపాలని, అంటే ముగ్గురు ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోటి వీడియో తీసి బంధువుల సమక్షంలో చాలా పారదర్శకంగా జరపాలనేటువంటి ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నవి, వాటిని పాటించాలని వేయడం జరిగింది. జరిగితే అడ్వకేట్ జనరల్ నిన్ననేమో మేము వెళ్ళాము, మేము ఇది చేసామని క్లెయిమ్ చేసుకున్న డీజీపీ అది మా జ్యూరిస్డిక్షన్ కాదని చెప్పాడు. ఇప్పుడు మృతదేహాలన్నిటి కూడా మల్కాజ్గిరికి తీసుకువెళ్ళారు, మల్కాజ్గిరి హాస్పిటల్కు. కాబట్టి ఇక్కడ తీసుకురావాలనేటువంటి మా డిమాండ్ లేకుండా మల్కాజ్గిరికి తీసుకుపోయారు. మల్కాజ్గిరి జిల్లా హాస్పిటల్ కాబట్టి బహుశా అక్కడ రీపోస్ట్ మార్టం జరుపుతారు, అక్కడ కూడా మేము హైకోర్టులో వేసి ఆర్డర్ ఇస్తే తప్ప అది చెప్పలేము. కనుక రెండోది మాది ఏమిటంటే, ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఉన్నది 29 వినేది కూడా ఏంటంటే, ఇది బూటక ఎన్కౌంటరు. ఏ ఎన్కౌంటర్ అయినా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకారం ప్రతి ఎన్కౌంటర్ కూడా హత్యానేరం కింద నమోదు చేయాలి, నమోదు చేసి అందులో పాల్గొన్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద విచారణ జరగాలనే డిమాండు మా డిమాండ్ అది అట్లాగే ఉంటుంది. అది ఒకవేళ ఇక్కడ కాదు, ఈ జ్యూరిషన్ రాదంటే సుప్రీంకోర్టు జడ్జితోటి, సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ, ఎందుకంటే ఆయన దేశంలో ఎక్కడికైనా వాళ్ళ అధీనంలోకి వస్తే కనుక విచారణ జరిపించి నిరసన చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా న్యాయ విచారణ ఖచ్చితంగా జరిపించాలని కూడా వీరసం నేత వరవరరావు గారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కేంద్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా జరిగిన ఎన్కౌంటర్ అని, ఇది బూటక ఎన్కౌంటర్ అని కూడా ఇంతను ఖండిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శంకర్తో జగతి, నెంబర్ న్యూస్.